అందరికీ మరణాత మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకునడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్యములో ప్రవేశిద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని పఠించుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు వెనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొకమారు పరలోకపు తండ్రి 11 మాసములు మమ్ములను కాచి కాపాడి 12వ మాసములో అడుగుపెట్టించిన మా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ ఆనంద మాసములు ఆనంద బాలుని యొక్క దీవెనడు. ఆనంద బాలుని యొక్క ఆనందము సంతోషము బిడ్డలపై ప్రకాశింపచేయమని వాక్యం వినటానికి సిద్ధముగున్న బిడ్డలకు, వాక్య ఆసక్తితో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన వర్తమానం వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, వినగలిగిన తెలివిని జ్ఞానమును ప్రతి ఒక్క బిడ్డకి మీరే అందించమని, మా మంచి బోధకుడుగా భూలోకములోనికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి మరలా మన మధ్యలోని గురుడుగా రాబోచున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రిలారా, బేత్లెం బాలుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు సదాకాలము మనల్లరికి తోడే నడిపించునుగాక. జనన దినమందు రక్షణాను ఫలము తెచ్చి ప్రేమతో నీవు నాకు ఇచ్చినావు, ఎట్టి బహుమతి కాన్కుగా ఇచ్చివేతున్, హృదయమునే కాన్కుగా ఇచ్చివేతున్, రమ్ము స్వీకరించుము జగ ద్రక్షకుండ, ప్రియులారా, చదవబడిన దేవుని వాక్య భాగములో క్రీస్తు ప్రభు వారిని జన్మకు ముందు ప్రవచించినటువంటి ప్రవచనములలో అనేక మంది భక్తులకు ప్రవచనాలు పాత నిబంధన కాలములో అందాయి. ప్రియులారా, ఆదాము గారి దగ్గర నుంచి యేసుపు గారి వరకు ఒక 13 మందికి దేవుడు ప్రవచనాన్ని అందించారు. అందులో మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అనగా దీర్ఘదర్శి యెషయా ప్రవక్తకు అందినటువంటి ప్రవచనాన్ని ఈ దినాన మనము ధ్యానించబోతున్నాం. పిల్లలు, అందులో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి సందేశమును, క్రీస్తు పూర్వము దేవుడు అనుగ్రహించినటువంటి అపారమైనటువంటి ఆ యొక్క ప్రవచనము 740వ సంవత్సరము నుండి 800 సంవత్సరాలలోపు ఆ యొక్క ప్రవచనాన్ని మరి అందుకున్నట్లుగా యెషయా గారి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రవచనాల్లో ఉన్నటువంటి కొన్ని సంగతులు నేను మీ ముందు ఉంచబోతున్నాను. ప్రిలారా, దేవుడు అందించినటువంటి ఆ ప్రవచనములో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ప్రిలారా, ఈ 3 మాటలు దేవుని సన్నిధానములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికైనా శిశువు పుడితే మాకు పుట్టారంటారు, ఎవరికైనా శిశువు పుడితే మా కుమారుడికి పుట్టారంటారు, ఎవరికైనా శిశువు పుడితే మా మనవడు మనవరాలకు పుట్టారంటారు. కానీ ఈ అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. వీళ్ళరా, ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రవచనములో ఉన్నటువంటి సారాంశము మనకు అనేటువంటి మాటలు బహువచనము కనబడుతుంది. ప్రియులారా, ఎవరైతే ఈ మాటను అంగీకరిస్తారో వారందరి కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకములోనికి మానవ రూపము ధరించాడని చెప్పటానికే ఈ యొక్క ప్రవచనముకి అర్థమై ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. యేసుక్రీస్తు ప్రభు వారికి అనేకమైనటువంటి నామకరణములు ఉన్నప్పుడు మనుష్య కుమారుడు అనబడినటువంటి నామకరణము కూడా యేసు ప్రభు వారికి పెట్టారు. ప్రియులారా, కుమారుడు అనబడినటువంటి దానిలో మనుష్య కుమారుడిగా భూలోకములోనికి వచ్చారు. పౌలు గారు అంటాడు, కాలము పరిపూర్ణమైనప్పుడు
దేవుడు ఖచ్చితముగా తన కుమారుని పంపించాడు అంటే ప్రవచనము నెరవేర్పులో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనగా బెత్లెహేము బాలుని ఎవరైతే శిశువుగా అంగీకరిస్తారో బెత్లెహేము బాలుని ఎవరైతే కుమారుడిగా అంగీకరిస్తారో వారందరి కొరకు ప్రపంచ దేశములో ఉన్నటువంటి వారందరి కొరకు ఈ ప్రవచనాన్ని అందించినట్లుగా దేవుడి మాటలో ఉన్నటువంటి అర్థాన్ని తెలియజేస్తున్నాడు ప్రియుల మూడో మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ప్రియులారా వస్తు బాలుడు అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం తీసుకొని వచ్చాడంటే రాజ్యమును తీసుకొని వచ్చాడు రాజ్యభారం ఉండెను మొదటి రాకడలో క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని స్థాపించడానికి రెండవ రాకడలో సిద్ధపడినటువంటి సంఘాన్ని తన రాజ్యములోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రభు రాబోతున్నారు మొదటి రాకడలో వచ్చినటువంటి ప్రభు రాజ్యభారము కలిగి నేను వస్తున్నాను అంటే నాకు ఒక రాజ్యం ఉంది ఆ రాజ్య సువార్తను నేను మీకు అందించడానికి వస్తున్నాను క్రీస్తు ప్రభు వారి జనన విధం ఇట్లానగా అనేటువంటి ఆ మాటలలో మత్తయి సువార్త మొదటి అధ్యాయములో 18వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చూసినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక అంటే వారి భారముల నుండి వారి వ్యాధుల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడును అంటే క్రీస్తు ప్రభు వారు వస్తు రాజ్యమును కూడా తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను అంటే వస్తున్నటువంటి శిశువు ఆయన ఆరాధించినట్లయితే ఆయన రాజ్య వారసత్వాన్ని ఇస్తానని ఆయన ఆరాధించినట్లయితే పాప పరిహారం ఉందని ఆయన ఆరాధించినట్లయితే రక్షణ భాగ్యం ఉందని ఆయన ఆరాధించినట్లయితే ఆయన రాజ్యములో ప్రాప్తిని అనుగ్రహిస్తాను అనబడేటువంటి సంగతి ఈ మాటలో మనకు కనబడుచుంది ప్రిలా కాబట్టి ఒకటి మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా ఎవరి కోసమో పుట్టాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు పలానా వారి కోసం పలానా వారి కోసం అనుకునేటువంటి ఆ మాటను ప్రవచనము ద్వారా దీర్ఘదర్శి అనేటువంటి యెషయా ప్రవక్త మాట్లాడుచున్నటువంటి మాట ఏమిటంటే మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను కాబట్టి ఏ భారముతోనైతే వచ్చారో ఆ రాజ్య సువార్తను ప్రకటించడం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకములో మనుష్య రూపములో జన్మించారు 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు 30 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించక 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటిస్తూ ఆయన రాజ్యమును గురించి మాట్లాడితే ఇదిగో దేవుని రాజ్యము సమీపమైంది మీరు మారు మనసు పొందండి అనబడినటువంటి సువార్తను ఆరంభించుకుంటూ ప్రభు యొక్క సువార్తను ఆరంభించినట్లుగా మనం చూస్తున్నాం ఇలా కాబట్టి ప్రభు పెరిగాడు మరలా సువార్తను ప్రకటించారు మరలా శిలువ మరణం పొందారు శిలువ మరణము ద్వారా ఆయన మరలా పునరుత్థానడై 3వ రోజు తిరిగి లేచారు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు కనబడ్డారు 50వ దినమున పెంతుకోస్తు పండుగ దినమున వారందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించారు ఆరోహణమయ్యారు ఇప్పుడు మరలా ప్రభు రాబోతున్నాడు ప్రభు జన్మకాలములో ఉన్నటువంటి సంగతులన్నీ ప్రభు మనిషి రూపములు వచ్చిన తర్వాత ఈ కార్యములన్నీ జరిగించినటువంటి ప్రభు జరిగించబోయేటువంటి సంగతిని ముందుగానే ఆయన ప్రవచనము ద్వారా అందుకునే ప్రవక్త మనకు అందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా దేవుడు అందరి కోసము ఈ యొక్క బహుమానమును అందించినట్లుగా మనం చూస్తున్నాం దైవజనులు అందించినటువంటి కీర్తనలు అందరి వంశంబులు నీయందు దీవేనా బంధుననుచున భ్రమునకు నందెను వాకు అంత్యక్రీస్తు యోధులకును అన్యజనులకు విందు క్రీస్మ విశ్వమంతటన్ విందు క్రీస్మస్ విశ్వమంతటన్ దేవస్తోత్రగానముల్పై దివ్య స్థలములో దేవమారుగానముల్ భూదేశ స్థలములో దేవలోక పావనులను దీననరులను బ్రోవాచూడ భువి దివి క్రీస్మ బ్రోవాచూడ భువి దివి క్రీస్మస్ హల్లెలూయా మరణాత దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట భూలోను దివిలోను క్రిస్మస్ పండుగ ప్రపంచమంతట కూడా జరిగించుకునేటువంటి ఏకైక పండుగ క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన పండుగ ప్రియులారా కాబట్టి ఆ జనన వార్తను
వినటువంటి వారు ప్రవచనము ద్వారా రాబోచున్నటువంటి శిశువు ఎలాగుంటాడు, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మేము ఆస్వాదిస్తూ ఉన్నాం, మా కొరకే శిశువు పుట్టాడు, ఆయనను మేము ఆరాధిస్తూ ఉన్నాం, మా కొరకే కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆ కుమారుని మేము వెంబడిస్తూ ఉన్నాం, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ప్రియులరా, ఆ మాటతో ఆగకుండా ఆయన ఐదు ప్రాముఖ్యమైనటువంటి పేర్లు అందులో అందించినట్లుగా ప్రవచనములో మనం చూస్తున్నాం. ఒకటి, ఆయన ఆశ్చర్యకరుడు. ప్రియులరా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నీతుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఈ ప్రవచనాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని కొరకు పెట్టబోయేటువంటి ఆ నామకరణములను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఐదు ప్రాముఖ్యమైనటువంటి నామకరణములు ఇందులో భక్తుడు అందించినట్లుగా మనం చూస్తున్నాం. క్రీస్తు ప్రభు వారు పుట్టబోయేటువంటి ఆ శిశువు, ఆ కుమారుడు ఎలాంటి వాడు అంటే ఆశ్చర్యకరుడు. ప్రభు యొక్క జన్మమే ఆశ్చర్యం. ప్రియులారా, ఒక మనిషి భూలోకములో జన్మించాలంటే తల్లిదండ్రుల కలయిక ద్వారా జన్మించాల. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకములోనికి వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి పాపరహితుడిగా క్రీస్తు ప్రభు వారు భూలోకములోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మమే ఆశ్చర్యకరమైనటువంటిది. క్రీస్తు ప్రభు వారి యొక్క పెరగటమే ఆశ్చర్యకరముగా ప్రభు పెరిగారు. క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ కూడా ఆశ్చర్యకరముగా ఉంది. ప్రియులారా, అంటే క్రీస్తు ప్రభు వారికి పెట్టబోయేటువంటి ఆ నామకరణములు మొట్టమొదటిది ఆశ్చర్యకరుడు. మార్కు సువార్తను మొదటి అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినట్లయితే అందులో ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధకు వారందరూ ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ప్రభు బోధించినటువంటి బోధ, ఆయన శాస్త్రుడు వలె కాక అధికారము గలవాని వరే వారికి బోధించెను, గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేరి. ఇది నా దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట. పుట్టబోయేటువంటి శిశువు యొక్క బోధ ఎలాంటిది, మాట ఎలాంటిది అంటే ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు. ఆయన మాట ద్వారా అనేకమైనటువంటి ఉన్నవి లేనట్లుగాను, లేని ఉన్నట్లుగాను సృష్టించగలిగినటువంటి శక్తి కలిగిన ఆశ్చర్యకరుడు. అనేక మంది పాపులను క్షమించడానికి, పాపములను క్షమించడానికి అధికారం కలిగినటువంటి ఆశ్చర్యకరుడు. రోగులను స్వస్థపరిచి సమయం వచ్చినప్పుడు కొందరిని మృతుల సహితం బ్రతికించినటువంటి ఆశ్చర్యకరుడు. ఇదనానిటి ఆశ్చర్యకరుణ్ణి శిశువుగా, కుమారుడిగా నువ్వు ఆహ్వానించుకున్నట్లయితే, ఆస్వాదించినట్లయితే నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఎందుకనంటే ప్రభుకి అసాధ్యమైనటువంటి కార్యం ఏది లేదు. దేవుడే మానవుడుగా భూలోకములోనికి వచ్చాడు. అసాధ్యమైనటువంటి కార్యాన్ని ప్రభు సాధ్యపరుచుకుంటూ, సుసాధ్యమును చేసుకుంటూ భూలోకములోనికి వచ్చాడు. ప్రియులారా, దినాన ప్రభు ఎద్దకు వచ్చినటువంటి వారలారా, వాక్యాన్ని వినుచున్నటువంటి వారలారా, ఎన్నో వందల సంవత్సరాలుగా, కొన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీలో యేసుక్రీస్తు ప్రభు వారిని శిశువుగాను, కుమారుడుగాను ఆరాధించేటువంటి ఒకవేళ అట్టి లక్షణము నీలో లేకపోయినట్లయితే, ఈ దినానట్టి లక్షణాన్ని నీ హృదయంలో చేర్చుకున్నట్టయితే ఆయన నీ జీవితములు ఆశ్చర్యములు జరిగిస్తాడు. నీ ఊహించినటువంటి కార్యములు ప్రభు జరిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఆయనకు పెట్టబోయేటువంటి నామకరణములు, ఒక నామకరణము ఆయన ఆశ్చర్యమైన కరుడు. ఒకటి, నీ జీవితములో, నీ కుటుంబములో, నీ సంఘములలో, నీవు చేస్తున్నటువంటి ఆ పనులలో, నీ చదువులో, నీ కావలసినటువంటి ఆనందములు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అనేకమైనటువంటి విచారములు ఉన్నటువంటి వారిని విచారాలు తొలగించి ఆనందమని ఇవ్వటానికి క్రీస్తు ప్రభు వారు భూలోకములోనికి బాలుడిగా ఉద్భవించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకములోనికి వచ్చింది నీకు కోల్పోయినటువంటి ఆనందమని ఇవ్వటానికి, మనుషుడు కోల్పోయినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వటానికి, పాపము ద్వారా సంపాదించినటువంటి ఆ పాపము నుండి వచ్చినటువంటి ఫలితమును తొలగించి, పాప భారము నుండి విడుదల కలిగించి, మహిమ రూపమును ప్రభు అద్దటానికే మానవ రూపము దాల్చాడు. ప్రియులారా, ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి ఏమాత్రము కూడా సందేహము లేదు. బట్ అనేక్యమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు ఇప్పటికే మీ జీవితాల్లో ప్రభు చేసి ఉంటాడు. అసాధ్యమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఈ ఏడాదిలో కూడా ఒకవేళ ఇప్పటివరకు జీవిస్తున్నటువంటి మనం ఎందరూ చూడలేనటువంటి గొప్ప ఆనంద మాసాన్ని చూడగలిగినటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు అని అంటే, పిల్లారా, మనకు ఆశ్చర్యకరమైన కార్యములు మన జీవితములు ఇంకా ప్రభు చేయబోతున్నాడు అనబడినటువంటి సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆయన శిశువుగా, బాలుడిగా వచ్చాడు. కాబట్టి ప్రభుని ఆరాధించినటువంటి వారి యొక్క జీవితములు అన్ని ఆశ్చర్యములు జరిగాయి. ప్రియులారా, ఉదాహరణకు గొల్లలను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్యము జరిగింది. ఎవ్వరు చూడనటువంటి ప్రభువును చూసేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు దేవదూత వర్తమానము ద్వారా. వారి జీవితాల్లో ఆశ్చర్యాలు జరిగాయి.
ప్రభు పుట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి జ్ఞానుల జీవితములు ఆశ్చర్యములు జరిగాయి. మరియ యోసేపుల జీవితములు ఆశ్చర్యములు జరిగాయి. అన్న సిమియోను జీవితములు ఆశ్చర్యములు జరిగాయి. జకరయా ఎలిజబెతుల జీవితములు ఆశ్చర్యములు జరిగాయి. ప్రియులారా, ఏంటి ఆశ్చర్యము? జకరయా ఎలిజబెత దగ్గర మనం చూసినట్లయితే వృద్ధాప్యములో వారు ఉన్నారు. ప్రియులారా, బిడ్డలు లేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. క్రీస్తు ప్రభు వారిని ఎత్తుకొని వారి దేవుని మందిరములోనికి తీసుకుని వెళ్ళటాన్ని బట్టి వృద్ధాప్యములు దేవుడు అన్న సిమియోనులను ఆశీర్వదించాడు. జకరయా ఎలిజబెత్తులను కూడా దేవుడు ఆశీర్వదించాడు. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, వారి జీవితములు ఆశ్చర్యములు చేసిన దేవుడు నీ జీవితములు ఆశ్చర్యములు చేయడా. విద్య లేనటువంటి వారికి విద్యనిస్తాడు, బిడ్డలు లేని వారికి బిడ్డలను ఇస్తాడు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం లేని వారికి వ్యాపారం ఇస్తాడు, వివాహములు సకాలములు కుదరనటువంటి వారికి అద్భుతమైన జతలను ఇచ్చి దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలగటాడు. అంతటి శక్తిమంతుడు దేవుడు. ప్రభుని శిశువుగా నువ్వు ఆరాధించగలిగితే, క్రీస్తు ప్రభు వారిని ఆరాధించాలి నువ్వు ఆత్మతో సత్యముతో. అంతేగాని ఇంటిపైన స్టారు, ఇంటిలో బారు, ఇదిగో తర్వాత కార్గిల్ వారు అన్నట్లుగా, క్రీస్తు ప్రభు పరారు అన్నట్లుగా, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో దేవుని ఆరాధించేటువంటి నీవు ఆచారము స్టారు పైన కట్టుకొని క్రైస్తవ కుటుంబం అని ఒకవేళ క్రీస్తు ప్రభు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించటం లేదని ప్రభు మీద నేరం మోపేటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే, ఆ నక్షత్రము యాకోబులో ఉదయించింది, యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఈ నక్షత్రము నీ జీవితంలో ఉన్నటువంటి పాప ఛాయలను, చీకటి ఛాయలను తొలగిస్తుంది, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగిస్తుంది. ఆచారములు అనబడినటువంటి భక్తి మెట్టును విడిచిపెట్టి ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మెట్టును జరిగించు. క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనము, జ్ఞానులు ఎలా ఆరాధించారో, గొల్లలు ఎలా ఆరాధించారో, మరి యేసుబులు ఎలా ఆరాధించారో, నాలుగు దిక్కుల క్రీస్తు ప్రభు వారు పశువుల తొట్టెలో ఉన్నటువంటి ప్రభువును, ఆ తొట్టెలో ఉన్నటువంటి బాలుణ్ణి వారు ఆరాధించటాన్ని బట్టి వారి జీవితాలు ఎలాంటి ఆశ్చర్యాలు జరిగాయో, మరిమ్మ గారి జీవితములు ఆశ్చర్యములు, యేసుబు గారి జీవితములు ఆశ్చర్యములు, ఈ ఆశ్చర్యకరుడు రావటాన్ని బట్టి వారి జీవితాల్లో జరిగాయి. ప్రియులారా, ఒకటి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, మొట్టమొదటి నామకరణం ఆయన ఆశ్చర్యకరుడు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఆలోచనకర్త. యోబు గ్రంథం 15:7-8 వచ్చినారులో, ఇదిగో ఆలోచన సభలో నువ్వు ఉన్నవాడివా. ఆలోచన లేనప్పుడు దేవుడు మనకు ఆలోచన కలిగించేటువంటి దేవుడు, ఆలోచన మనకు రానప్పుడు దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చేటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన ఆలోచనకర్త. నీకు ఆలోచన కలిగించేటువంటి దేవుడు, మంచి ఆలోచనలు కలిగించేటువంటి దేవుడు. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, శ్రమను బట్టి, కష్టాన్ని బట్టి మంచి ఆలోచనలు రావటానికి ఒకవేళ దూరమైనటువంటి పరిస్థితులు ఉంటే, క్రీస్తు ప్రభువును నువ్వు ఆరాధించడానికి నీ హృదయంలో ప్రభు బాలుని చేర్చుకున్నట్లయితే ఆలోచనలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఆలోచనలకు కర్త అయి ఉన్నాడు. ఏ చెడు ఆలోచన నీకు వచ్చిన దాన్ని విడిచిపెట్టడానికి మంచి ఆలోచనలు దేవుడు నీకు ఆలోచన కర్తగా ఉండి మంచి ఆలోచనలు ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఈ బెత్లెహేము బాలుడే నీకు ఆలోచన ఇచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ ఆలోచనను బట్టి నిన్ను పడి ఉన్నటువంటి స్థితిలో నుండి లేవనెత్తగలిగినటువంటి ఆలోచన ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఓ మంచి ఆలోచన జీవితంలో నయోమికి, రూతుకు, నయోమి చెప్పినటువంటి మంచి ఆలోచనలు, బోయాజు పొలంలోనికి నువ్వు వెళ్ళాలి, బోయాజు పొలంలోనికి నువ్వు వెళ్ళాలి, స్నానం చేసి నూనె రాసుకొని పరిశుద్ధమైనటువంటి తెల్లని వస్త్రములు ధరించుకొని ఆ కళ్ళెములోనికి నువ్వు వెళ్ళాలి. ఓ గొప్ప ఆలోచన నయోమి రూతుకి చెప్పటాన్ని బట్టి రూతు బోయాజు వివాహం చేసుకుంది. ఆ రూతు యొక్క గర్భములో నుండి క్రీస్తు ప్రభు వారు జన్మించడానికి దోహదపడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, ఓ మంచి ఆలోచన దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ 12-11 మాసాలలో ఒకవేళ మంచి ఆలోచన లేక దేవుని ఆశీర్వాదానికి ఒకవేళ దూరమైనట్లయితే, ఎప్పటికైనా దేవుని కొరకు నీవు నీ హృదయాన్ని ఇచ్చి ప్రభువుని నీ హృదయంలో చేర్చుకొని, స్థలం ఇచ్చి ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోగలిగినట్లయితే గొప్ప ఆలోచన దేవుడు నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆలోచనకు నువ్వు లోబడినట్లయితే, ఆయన ఆలోచనలకు నువ్వు స్వాధీనముగా ఆహ్వానించినట్లయితే, ఆ ఆలోచనలన్నీ ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి నిన్ను నడిపిస్తాయి. ప్రభు ఆలోచనకర్త. ప్రియులరా, మూడవది మనం చూసినట్లయితే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 105వ కీర్తన 5వ వచనాన్ని మనం చూసినట్టయితే ఆయన బలమును గురించినటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు. ప్రియుల, ఉదాహరణకు ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఆయన ఎంత బలవంతుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, పాత నిబంధన కాలములు అనేకమైనటువంటి బలహీనులను దేవుడు బలపరిచాడు. కృత నిబంధన కాలములో కూడా మనం చూసినట్లయితే ప్రియులరా, బలహీనులు అనబడినటువంటి వారిని దేవుడు బలపరిచాడు. పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చాలా బలహీనుడు, చూడటానికి చాలా పొట్టివాడు, కళ్ళలో అనేకమైనటువంటి నీళ్లు గారేటువంటి జబ్బు కలిగినటువంటి వ్యక్తి, అనేక మంది దూషిస్తున్నటువంటి వ్యక్తి, బలహీనుడే. అయినప్పటికీ దేవుడు ఓ బలమైనటువంటి వ్యక్తిగా ఆయన నిలబెట్టాడు. ఓ 14 పత్రికలు పరిశుద్ధ గ్రంథములు రాయటానికి దేవుడు కృప చూపించాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు.
నీ జీవితంలో ఒకవేళ లోకమును పాపమును సాతానును ఎదిరించలేక బలహీనమైనటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే యేసు బాలుని హృదయములో చేర్చుకున్నట్లయితే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు బలమైనటువంటి కార్యములు చేయడానికి ఇష్టపడేటువంటి దేవుడు నా బలం ఏం చేయగలదలే ఒకవేళ నిరుత్సాహములను ఉన్నట్లయితే వాక్యమునిచ్చినటువంటి వారలారా నీ బలాన్ని ప్రక్కన పెట్టి దేవుని బలాన్ని స్వాధీనపరుచుకో ఆహ్వానించుకో దేవుని బలమును నీవు ఆహ్వానించుకొని ఆ కార్యములు చేయడానికి నువ్వు ఇష్టపడు ఆయన బలవంతుడైనటువంటి దేవుడని కొండలాంటి దేవుడు అండగా నాకుంటే ఏ తెగులు నా గుడారానికి సమీపించదన్నట్లుగా భక్తులు దావీదు మహారాజు నీవే నాకు సహాయం చేసే దేవుడు నీవే నా పక్షాన యుద్ధం చేసేటువంటి దేవుడు అందుకని నిత్యము నేను నీ బలాన్ని వెతుకుతాను ఇది నాన్న ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా మంచం మీద పండుకొని ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు బలమైన ఆహారము నాకు దొరుకుతుంది ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి క్రీస్తు ప్రభు వారు బలవంతుడు బెత్లెం బాలుడే కానీ ఆయన బలవంతుడైనటువంటి దేవుడు ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా అట్టి బలవంతుడైనటువంటి దేవుణ్ణి నువ్వు ఆస్వాదించుకొని నేను బలహీనులే నేనేం చేయలేనులే నా వల్ల ఏం కాదులేని ఒకవేళ నీరసించేటువంటి పరిస్థితిలో ఒకళ్ళు ఉన్నట్లయితే ఈ వాక్యాన్ని వినిచ్చినటువంటి నీవు లే నీ పడినటువంటి స్థితిలో నుండి నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు మేలుకో నరుడ మేలుకో నీ పాపస్థితి నుండి నువ్వు విడిచిపెట్టు కళ్ళల్లో చీకటిన్నడచుచు వెలుగుచూచిరి పలు విధంబులైన ఎట్టి పాప చీకటు తొలగజేసే శుద్ధ కాంతి కలుగ చేయను వెలుగుగా దేవుడు వెలసిదాత్రిలో వెలుగుగా దేవుడు వెలసిదాత్రిలో దేవస్తోత్ర గానములపై దివ్య స్థలములో దేవ మారుగానముల్ భూదేశ స్థలములో దేవలోక పావనులను దీననరులను బ్రోవా చూడ భువి దివి క్రిస్మ బ్రోవా చూడ భువి దివి క్రిస్మ స్మరణత మరణత ప్రియులరా దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు నీ జీవితంలో బలహీనమైనటువంటి స్థితిలో ఒకవేళ నువ్వు పడి ఉన్నట్లయితే బలహీనమైనటువంటి కార్యములు నువ్వు చేస్తూ నాకెవరు సహాయం లేరులని నిరుత్సాహము కలిగిన స్థితిలో నువ్వు ఉన్నట్లయితే బెత్లెం బాలుని నీ హృదయములో నీ ఇంటిలో నువ్వు చేర్చుకో బలమైన కార్యములు బలహీనుల పట్ల జరిగించేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు ఈ మాటను నమ్మి ప్రభు సన్నిధానములో నువ్వు ఉన్నట్లయితే నీ పట్ల నీ జీవితంలో అనేకమైన బలమైన కార్యములు ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు బెత్లెం బాలుడే కానీ శిశువే కానీ కుమారుడిగా వచ్చినటువంటి ఆ కుమారుడే బలమైన కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రియులారా కాబట్టి బలమైన కార్యములు చేయడానికి ఇష్టపడే బెత్లెం బాలుని నీ హృదయంలో నువ్వు చేర్చుకోవాలి కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీతుడగు తండ్రి ఆయన నిత్యము ఉండేటువంటి వాడు ఈ కాలములో ఉండే ఆ కాలములో లేరు అనేటువంటి వారు కాదు ప్రియులారా ఈ బెత్లెం బాలుడే ఈ లోకములో పైలోకములు ఉండేటువంటి వారు అన్ని లోకములలో అన్ని కాలములో ఉండేటువంటి దేవాది దేవుడు ఆయన నిత్యుడగు తండ్రి ఆయన లేకుండేది కలగలేదు యోహాను సువార్త 3:3 కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు నిత్యము ఆయన ఉండేటువంటి దేవుడై ఉన్నాడు ఈ లోకములో క్రీస్తు ప్రభు వారు నిత్యము ఉండేటువంటి దేవుడు ప్రియులారా నిత్యము నీతో ఉండే దేవుడు ఈ లోకములో ఉండే దేవుడు పైలోకములు ఉండే దేవుడు నిత్యము నీతో నివాసం ఉండేటువంటి దేవుడు ఆయన నిత్యుడగు తండ్రి నిత్యము నీతో ఉండి నీతో ప్రయాణం చేసేటువంటి దేవుడు ఆయన నిత్యము నీతో ఉండి నిన్ను బలపరిచే దేవుడు ఆయన నిత్యము ఎవరు నీ దగ్గర రానప్పుడు నిన్ను ఆదరించే దేవుడు ఆయన నిత్యము నీతో ఉండేటువంటి దేవుడు ఆయన ఈ బాలుడే బెత్లెం బాలుడే ఆ కుమారుడే నిత్యము నీతో ఉండేటువంటి దేవుడు ఆయన నిత్యుడగు తండ్రి 5వది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టాం ప్రియులరా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే భూమి మీద తనకిష్టులైనటువంటి వారికి సమాధానము కలుగునుగాక దేవదూతల క్రిస్మస్ అనబడిన మాటలు లూకా సువార్త 2:11 ఈ మాట రాయబడింది ప్రియులరా తనకిష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక సమాధానకర్తయగు అధిపతి ఆయన పేరు క్రీస్తు ప్రభు వారు బెత్లెం బాలుడు వచ్చినటువంటి బాలుడు ఎలాంటి బాలుడు అనబడినటువంటి మాటను మనం చూస్తే సమాధానకర్తయ్యగు అధిపతి ఏ కుటుంబంలో సమాధానం లేదో ఏ భార్య భర్తల మధ్య సమాధానం లేదో ఏ బిడ్డల మధ్య సమాధానం లేదో ఏ సంఘములో సమాధానం లేదో సమాజములో సమాధానం లేదో ఆయన సమాధానం అనివ్వడానికి వచ్చినటువంటి దేవుడు దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారడా
వాళ్ళు నిన్ను ఆహ్వానించినట్లయితే ఈ ఐదు నామకరణములు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నీతుడగ తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినటువంటి ఆ బాలుడే ఈ దినాన నీ యొద్దకు వస్తున్నాడు. నీకు సమాధానం లేకపోతే నేను సమాధానం ఇస్తానంటున్నాడు. ఇమ్మానుయేలు దేవునిగా సదాకాలము నేను నీతో ఉంటానంటున్నాడు. అటు బాలుని నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించుకొని ఆ బాలుని యొక్క మాటలు విని ఆ రాజ్య సువార్తను విని ఆ రాజ్యము కొరకు ఎదురు చూసి మొదటి రాకడ ఎలాగైతే వచ్చిందో రెండో రాకడ కొరకు సిద్ధపడి ఎగిరి వెళ్ళగలిగినటువంటి ధన్యత ఈ మొదటి రాకడ ఆనందాన్ని బట్టి అందరూ కూడా సంతరించుకొని రెండవ రాకడలు ఎగిరి వెళ్ళగలిగినటువంటి ధన్యత బెతలేం బారుని యొక్క ఆశీర్వాదం మనందరికీ తోడై నడిపించునుగాక. నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, ఘనమైన దేవా, మీకు స్తోత్రాలు. మొదటి రాకడ ఆనందములో నుండి రెండవ రాకడ కొరకు కూడా సిద్ధపడగలిగినప్పుడు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మీ ఆగమనములో ఎగిరి వెళ్ళగలమనబడినటువంటి మాటను బట్టి వాక్యమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి, ఐదు నామకరణాలు ఏ రీతిగా మీరు అనుగ్రహించారు ప్రవచనము ద్వారా అట్టి నామకరణములను, యేసు ప్రభు వారికి పెట్టబడినటువంటి ఆ నామకరణముల ద్వారా ఎలాగ ఆశ్చర్యాలు జరిగించారో, అద్భుతములు జరిగించారో, సమాధానము లేని వారికి ఎలాంటి సమాధానం ఇచ్చారో విన్న వాక్యాన్ని బట్టి టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు కావలసినటువంటి నెమ్మదిని, సమాధానమును, అద్భుతమైనటువంటి ఆశ్చర్యమును, ఆనందమును మెండుగా ప్రసాదింపచేయమని తండ్రి, ఈ మొదటి రాకడ ఆనందములో నుండి నిబిడలందరూ రెండవ రాకడ కొరకు సిద్ధపడి రెండవ రాకడలో ఆగమనములు ఎగిరి వెళ్ళగలిగినటువంటి ధన్యత ఈ మొదటి రాకడ ఆనందము బిడ్డలకు తోడ్పడి ఆ రీతిగా నడిపించును గాక. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మనిదిన ఆహారం నీడు మాకు దయచేయం. మడలు ప్రాధం చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం ప్రాధం క్షమించు. మమ్మల్ని శోధన లేక కిండ్ తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమని ఉన్నావు తండ్రి. ఆమేన్. బెత్లెహేం బాలుని భూలోకములోనికి పంపించిన తండ్రి అయిన దేవుని ప్రేమ, బెత్లెహేం బాలునిగా భూలోకములోనికి వచ్చే రక్షణ కథను కొనసాగించిన బాలయేసుని యొక్క దీవెన, బెత్లెహేం బాలుని మన హృదయాలను పవలింపజేయచ్చు. ఈ మొదటి రాకడ ఆనందములో నుండి రెండవ రాకడ కొరకు మనందరినీ ఆయత్తపరుస్తున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికి ఏకీభించిన బిడ్డలకు సదాకాలము మీ జయమెల్లప్పుడు తోడే నడిపించును గాక. యేసు బాలుడ, యేసు బాలుడ, ఎంత యువందనో ఓ బాసుర దేవా కుమార, భక్తి వందనో బాసుర దేవా కుమార, భక్తి వందనం. అందరికీ మరణాత. గాడ్ బ్లెస్ యూ.